సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ సాపాటు ఎటు లేదు పాటైన పాడు బ్రదర్ రాజధాని నగరంలో వీధి వీధి నిది నదే బ్రదర్ స్వతంత్ర దేశంలో తావు కూడా పెళ్ళిలాంటి పెన్షన్ లేని ప్రభుత్వ రిటైర్డ్ సిపిఎస్ ఉద్యోగి జీవితంలో జరిగిన యథార్థ సంఘటన. సూపర్, తిను తిను బాగా తిను. ఓ ఆనంద, తినండి యా తినండి, బాగా తినండి. విల్దుంపదగా హోటల్లో మింగేసేటట్టున్నారే. మీకు వడ్డించలేను మహాప్రభు, ఇక్కడే పెడతాను, మీరే తినండి. కోపంగా వేస్తావో యార్ స్వామి, వీళ్ళు హోటల్ మొత్తం తినేయండి మీరే. ఆకలిగా ఉందబ్బా. ఈ హోటల్లో భోజనం చాలా బాగుంటుందంట. అమ్మా, భోజనానికి ఎంత తీసుకుంటారయ్యా? ఫుల్ మీల్స్ అయితే 150 రూపాయలప్పా, ప్లేట్ మీల్స్ అయితే 100 రూపాయలు. అయ్యా, ఆకలి కడుపు, ఖాళీ జేబు, విరిగిన మనసు, నేర్పిన నిపాటాలు జీవితంలో ఎవ్వరూ నేర్పలేదు. నేను రిటైర్డ్ అయిన ప్రభుత్వ సిపిఎస్ ఉద్యోగిని. నా పెన్షను 800 రూపాయలు. నాకు మెడికల్ సదుపాయమూ లేదు. నాకు షుగరు, బీపీ ట్యాబ్లెట్కు పోయి మిగిలింది ఇవే. ప్రభుత్వం ప్రజలకిచ్చే ఆసరా, వృద్ధాప్య పెన్షన్లో సగం కూడా నాకు రాదు. డబ్బు లేకపోతే ఇంట్లోనే విలువలేదు. అలాంటిది సమాజంలో ఎలా ఉంటుంది? ఒకప్పుడు మనుషులు గుణం చూసి దగ్గరయ్యేవాళ్ళు, ఇప్పుడు డబ్బులు చూసి దగ్గరవుతున్నారు. అన్నం తినేంత ఆకలి లేదు, ఆకలి చంపుకునేంత బాధ లేదు. నా ఆకలిని అర్థం చేసుకొని వీటికి ఎంత వస్తే అంత పెట్టండి చాలు. ఉత్త అన్నమైనా పర్లేదు, కాస్త ఆకలి తీరితే చాలు. నిన్నటి నుండి ఏమీ తినలేదు. ఖాళీ జేబులు నేర్పే పాఠం జీవితంలో ఏ గురువు నేర్పడప్పా. రే మణి, ఈయన కాస్త అన్నం పెట్టి పంపు. సరే సార్. ఏం పెద్దయినా ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలి రుచికోరదు, శుచి చూడదు. కాసిన్ని పచ్చడి మతుకులతో కడుపు నిండితే చాలనుకుంటుంది. ఆకలి ఆత్మాభిమానాన్ని చంపుకుని తినమంటుంది. ఏమైందో చూద్దాం పద. ఏమైంది పెద్దయినా, ఎందుకు ఏడుస్తున్నావు? కడుపు కాలినాడు అడుగు, మెతుకు విలువ చెబుతాడు. కష్టాలు పడినాడిని అడుగు, బ్రతుకు విలువ చెబుతాడు. నా జీవితాన్ని తలుచుకొని నాకు కన్నీళ్ళు వచ్చాయి. నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యాను. నాకు 3 పిల్లలు, 1 అమ్మాయి, 2 అబ్బాయిలు, మంచి ఉద్యోగాలు ఉన్నాయి. నేను వాళ్ళకు కూడబెట్టిన ప్రతి పైసా
వాళ్ళ ఉన్నతి కోసమే ఖర్చు పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యాను అంటున్నారు, మీకు పెన్షన్ వస్తుంది కదా? నేను 40 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగం చేశాను, సిపిఎస్ ఉద్యోగి, నాకు పెన్షన్ రాదు. ఆ పెన్షన్ కోసం సర్వీస్లో ఉన్నప్పుడు అనేక పోరాటాలు చేసి అరెస్టులు కూడా అయ్యాను. మాకు పాత పెన్షన్ ఇవ్వకుండా మా భవిష్యత్తుని అంధకారం చేశారు. మా బిడ్డలు కూడా మమ్మల్ని చూసుకోవడం లేదు, మమ్మల్ని అనాథలు చేశారు. అన్ని ప్రభుత్వాలకి మా నిరసన ద్వారా తెలియజేసినా మాకు లాభం లేకుండా పోయింది. ఉన్న డబ్బంతా ఆస్తి పంపకాల్లో నా ఇద్దరు కొడుకులకి కూతురికి పంచడం జరిగింది. వాళ్ళు నన్ను అనాథలు చేసి నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. వృద్ధుని కదా, కనీసం వయసుకైనా గౌరవించాలి కదా, అది కూడా లేదు. వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత నేను భోజనానికి వెళ్ళేవాడిని, అయినా అప్పటికి కూడా తిట్లు చీదరింపులు తప్పేవి కాదు, భోజనం కన్నీటితో తెరిచి ఉప్పగా అయ్యేది. మనవళ్ళు మనవరాళ్ళు కూడా నాతో మాట్లాడేవాళ్ళు కూడా కాదు. వాళ్ళ అమ్మ నాన్న చూస్తే తిడతారనే భయంతో ఎప్పుడూ నా దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా కాదు. అయ్యో, ఎప్పుడు ఒకటే సతాయం, ఎక్కడికన్నా పోయి బతకవచ్చు కదా అని నేను కూడబెట్టిన డబ్బుతో ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టిన ఇల్లు నా భార్య జ్ఞాపకార్థం చివరి క్షణాలలో ఆమె నివసించిన ఆ ఇల్లు విడిచి వెళ్ళటానికి మనసు నా మాట వినడం లేదు. కోడలి బంగారం దొంగలించాననే అనుమానంతో నన్ను దొంగ అన్నారు. శత్రువు కూడా ఈ కష్టం రాకూడదు. ఇంకా నయం, నా కొడుకు నన్ను కొట్టలేదు, అదొక్కటే నా అదృష్టం. ఇంకా అక్కడే ఉంటే అది కూడా జరగవచ్చు. తండ్రిపై చేసుకున్న కొడుకు అనే అపరాధం వాడికి రాకూడదు అని నేను బయటకు వచ్చాను. నాకు చావంటే భయం లేదు, అయినా నేను బ్రతికి ఎవరి కోసం ఉపయోగం, ఎవరి కోసం బతకాలి? రే మణి, పోయి దుడ్డు తీసుకురా. పెన్షన్ రాని ప్రభుత్వ సిపిఎస్ ఉద్యోగికి ఎన్ని కష్టాలప్పా. ఆకలి విలువ తెలిసిన వాడికే ఆకలి తీర్చడంలో ఆనందం అర్థమవుతుంది. వద్దులే పెద్దాయినా, నువ్వు పెట్టుకో, ఈ హోటల్ నీకెప్పుడు ఉంటుంది, నువ్వెప్పుడైనా వచ్చి ఇక్కడ భోంచేసి పోతా ఉండొచ్చు. ఓకేనా? మేమందరం ఉన్నాం మీకు. వద్దు. వేండాం పా, వద్దు, నువ్వు పెట్టుకో. చాలా సంతోషం అయ్యా మీ ఉపకారానికి. ఏమనుకోకండి, ఆత్మాభిమానం నన్ను విడవడం లేదు. మీ ఉపకారానికి నా ధన్యవాదాలు. మీ ఆత్మాభిమానానికి నా సెల్యూట్ సార్. అందుకే ప్రతి ప్రభుత్వ ఉద్యోగులు సిపిఎస్పై ఆలోచన చేయండి. ప్రభుత్వ ఉద్యోగిగా సర్వీస్ చేసి రిటైర్ అయితే రేపటి రోజు మన పరిస్థితి ఇంతేగా. ఈరోజు ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ కన్నా సిపిఎస్ ఉద్యోగిగా రిటైర్ అయితే ఆ ముసలితనంలో రొడ్డున పడాల్సిందే. ఈరోజు మా వంతు, రేపు మీ వంతు, రేపటి మీ పిల్లలకి ప్రభుత్వాలు ఉద్యోగాలు వస్తే వారి పరిస్థితి ఇంతేగా. అందుకే అందరం ఒకటవుదాం. సంఘటితమై ప్రభుత్వం మనకిచ్చే పెన్షన్ భిక్ష కాదు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా రాజ్యాంగంలో కల్పించిన ప్రభుత్వ ఉద్యోగికి పెన్షన్ ఒక హక్కు అని చాటి చెబుతాం. సిపిఎస్ రద్దు అంతిమ లక్ష్యంగా పోరాడుదాం. రండి, కదలి రండి, ఈ యుద్ధానికి సిద్ధమై ముందుకు కదలండి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప. సిపిఎస్ అంతం, పాత పెన్షన్ మన పంతం.
ప్రభుత్వాలు ఇప్పటికన్నా దిగివచ్చి ఈ సిపిఎస్ మహమ్మారిని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునఃప్రవేశపెట్టి లక్షలాది మంది ఉద్యోగ కళ్ళల్లో వెలుగు నింపాలని, వాళ్ళ జీవితాలకు భరోసాగా నిలబడాలని, వాళ్ళ కుటుంబాలకి అండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్.